ఆ పరమశివుడికి నాద నీరాజనం గావించినటువంటి రమణమూర్తి వారి శిష్య బృందానికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం. ఈనాటి కోటి దీపోత్సవంలో దీపారాధన విశిష్టత గురించి, కోటి దీపోత్సవ వైభవం గురించి చక్కని ప్రవచనామృతం అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు. వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. రేపు విశేష రీతిలో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు ఏం చేస్తున్నారు? విద్యలకు అధిదేవత జ్ఞాన సరస్వతి అమ్మవారు, శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారికి విశేష రీతిలో మనం పూజా కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం. మీరందరూ కూడా పూజ నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు యథావిధిగానే జరుగుతాయి. ఇక భద్రకాళి అమ్మవారు ఓరుగల్లు పురనివాసిని, ఓరుగల్లు వరంగల్ భద్రకాళి అమ్మవారంటే తెలంగాణ నుంచి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ సుపరిచితమే. మహిమాన్వితమైన ప్రసిద్ధ క్షేత్రం భద్రకాళి అమ్మవారు ఏం చేస్తున్నారు? ఆ భద్రకాళి అమ్మవారి దివ్య భవ్య కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. ఇక వేదికపై పీఠాధిపతులు శ్రీ గోవిందానంద సరస్వతి స్వామివారు మనందరికీ కూడా ఆశీస్సులు అందిస్తారు. అలాగే శృంగేరి ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి గారు ప్రవచనామృతాన్ని అందిస్తారు. ఇక వీటన్నిటికంటే ముఖ్యమైనది గురువారం 21వ తారీఖు మన భారత రాష్ట్రపతి మన కోటి దీపోత్సవ మండపానికి రాబోతున్నారు. మీరందరూ 5:30 గంటలకల్లా వస్తారు కదా, దానికంటే ఓ గంట ముందు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ కారణంగా కోటి దీపోత్సవానికి వచ్చేటువంటి దారులన్నీ కూడా భారత రాష్ట్రపతి గౌరవనీయులు ద్రౌపది ముర్ము గారు వచ్చేటప్పుడు కొంత భద్రతా కారణాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. కాబట్టి భక్తులందరికీ మరీ మరీ మేము విన్నవించుకుంటున్నాము, ఒక గంట ముందు ప్రాంగణానికి విచ్చేయండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా విశేషమైనటువంటి కళ్యాణ ఉత్సవ శోభతో ఆ రోజు ప్రాంగణమంతా మరింత సుశోభితం కాబోతోంది. అందరూ మీరు వచ్చే 5:30 గంటల కంటే ముందే, అంటే 4 గంటలకు వస్తే ఇంకా మంచిది, అందరూ 4 గంటలకల్లా వచ్చేసేయండి. ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారిని కోరుతున్నాం. ఓం తుండమునే కదంతమును తోరపు బొత్సయువామహస్తమున్ మెండుగమ్రోయుగజ్యలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల వొజ్జయుండెడి పార్వతీ తనయా ఓయి గణాధిప నీకు మృక్కెదన్ పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్. వ్రాలిన భక్తి మృక్కెద, వ్రాలిన భక్తి మృక్కెద అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముక్ష మనస్సరసీరుహాళికిన్ ధరసింహాసనమై నభంబుగొడుగై
తద్దేవతల్ భృత్యులై పరమామ్రాయమునెల్ల వంది గణమై బ్రహ్మాండమాకారమై సిరిభార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్నీ ఘనరాజ శంభు నిజమై వర్ధిల్లు నారాయణ. ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు, కార్తీక దామోదరుని యొక్క దివ్య పాదారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, ప్రపంచానికే ఆదర్శపరాయమైనటువంటిది భారతదేశం. ఈ భారతదేశంలో అనేకమైనటువంటి భక్తి ప్రపత్తులు చేసేటువంటి ఛానల్స్ చాలా ఉన్నాయి. ఇవేళ ప్రపంచంలో ఉర్రూతలూగించి భక్తి జ్ఞాన అమోఘమైనటువంటి స్థితిని కలిగించేటువంటి ఛానల్ ఏకైక ఛానల్ భక్తి టీవీ. ఇలాంటి టీవీ ద్వారా ఈనాడు అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తులను మేలుకొలిపినటువంటి వారిని ఉద్దీపన చేసినటువంటి వారిని చైతన్యాన్ని కలిగించి భక్తి మార్గం వైపు మళ్లిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి గారులకు, సమస్తమైనటువంటి ఈ టీవీలో పనిచేసేటువంటి అందరికీ ప్రత్యేక అభినందనల శుభాకాంక్షలు తెలియచేస్తూ, కార్తీక మాసాన్ని ఎందరో ఎన్నో రకాలుగా తెలియచేశారు. అన్ని దేవతలలో గొప్పదైనటువంటి దేవత ఎవరు అంటే అమ్మ. అన్ని మంత్రములలో గొప్పదైనటువంటి మంత్రము ఏది? గాయత్రి మంత్రం. అన్ని అక్షరములలో ఏ అక్షరము గొప్పది? ఓంకారం గొప్పది. అన్ని యంత్రములలో ఏ యంత్రము గొప్పది? శ్రీచక్రం గొప్పది. అన్ని విద్యలలో ఏ విద్య గొప్పది? శ్రీ విద్య గొప్పది. అన్ని మాసములలో ఏ మాసము గొప్పది? కార్తీక మాసం గొప్పది. అన్ని అక్షరములలో గొప్పదైనటువంటి అక్షరం, పవిత్రమైనటువంటి అక్షరం ఓంకారం. ఓంకారం, ఓంకారం. అందరూ ఒక్కసారి చేతులు పైకి ఎత్తి ఓం, ఓంకారం. ఓంకారాన్ని మించినటువంటి అక్షరము లేదు. దేనికని ఓంకారమునకు ఇంతటి శక్తి కలిగింది? శివమహాపురాణంలో అత్యద్భుతంగా వ్యాసుల వారు రచించారు, ఓంకారానికి ఇంతటి మహిమ కలగడానికి కారణం ఆ ఓంకారంలో ఐదు తత్వములు నిక్షిప్తము చేయబడి ఉంటాయి. ఆ ఐదు తత్వములే పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి పంచతత్వములు. పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి రూపమే ఓంకారం. ఓంకారంలో అకార, ఉకార, మకార, నాద, బిందువులు అనేటువంటి ఐదు తత్వములు ఉంటాయి. ఓంకారంలో అకార, ఉకార, మకార, నాద, బిందువులు అనేటువంటివి ఉంటాయి. అలాగే ఈశ్వరునికి కూడా ఐదు ముఖములు ఉంటాయి. ఆ ఐదు ముఖముల యొక్క దివ్యశక్తియే ఓంకారం. ఓంకారమే శివస్వరూపం, ఓంకారమే ప్రణవం అన్నారు వ్యాసుల వారు. ఇక ఏ అక్షరమునకు ప్రణవం అనేటువంటి పేరే లేదు. ఓంకారమునకే ప్రణవం అని పిలుస్తారు. దీనినే ప్రణవాక్షరమని, ప్రణవనాదమని, ప్రణవమే మోక్షమును కలిగిస్తుంది అని అనేకమైనటువంటి గ్రంథములలో నిక్షిప్తము చేయబడి ఉన్నది. దేనికని ప్రణవము అంటే ప్ర ప్లస్ నవ ఇజ్ ఈక్వల్స్ ప్రణవ. అంటే ప్రకృష్టమైనటువంటి గొప్పదైనటువంటి మార్గమునకు తీసుకొని వెళుతుంది. అంటే ఓంకారం పవిత్రతను కలిగిస్తుంది, ఓంకారం శుభాన్ని కలిగిస్తుంది, ఓంకారం కామిదం మోక్షదం
కామిదం మోక్షదం అంటే కోరినటువంటి కోరికలు నెరవేరుస్తుంది ఓంకారం. ఓంకారం మోక్షమును కలిగిస్తుంది. అందుచేతనే ఓంకార బిందు సంయుక్తం నిత్యం గాయంతి యోగినః. ఈ రహస్యము తెలుసును గనకనే యోగీశ్వరులు నిరంతరం కొన్ని వేల సంవత్సరాలు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. ఏ మంత్రము వచ్చినా రాకపోయినా 21 సార్లు ఓంకారాన్ని గనక మనం జపించినట్లయితే మన దేహంలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అమోఘమైనటువంటి కుండలిని శక్తి, మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత, విశుద్ధ ఆజ్ఞాచక్రములు 6 చక్రములు దాటి 7వదైనటువంటి సహస్రారంలో దివ్య జ్యోతి అలా వెలుగొందుతూ ఉంటుంది ఓంకారం వలన. అందుచేతనే ఓంకారం శివస్వరూపం, ఓంకారం అమ్మవారి స్వరూపం. నమస్కారం చేయండి. ఇప్పుడు ఒక శ్లోకం చదువుతున్నాను. ఇవేటితో పాపాలన్నీ పోతాయి. ఓంకారం అమ్మవారి స్వరూపం. ఓంకార పంజర సుఖీ, అమ్మవారి యొక్క స్తోత్రం. ఓంకార పంజర సుఖీ ఉపనిషదు ధ్యాన కేళి కలకంఠీ, ఆగమ విపిన మయూరీ ఆర్యాం అంతర్విభావయే గౌరీ. అమ్మవారు ఓంకార స్వరూపం, అయ్యవారు కూడా ఓంకార స్వరూపమే. అలాంటి పుణ్యమైనటువంటి ఓంకారం 5 తత్వములతో ఉండి ఈశ్వరుని యొక్క 5 ముఖములకు ప్రతీక అయి ఉంటాయి. దివ్యమైనటువంటి 5 ముఖములు, ఈశ్వరుని యొక్క దివ్య 5 ముఖములే ఓంకారములో దాగి ఉన్నటువంటి దివ్య శక్తులైనటువంటి 5 తత్వములు. ఏమిటి 5 ముఖములు? సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం. సద్యోజాతము అంటే, జాతము అంటే పుట్టడం. హర హర మహాదేవ అనగానే వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి సద్య, వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు శివుడు. అందుకనే అందరూ ఒక్కసారి 2 చేతులు పైకెత్తి హర హర మహాదేవ. మారు మ్రోగాలి శివుడు ప్రత్యక్షమవ్వాలి సద్యోజాతుడు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పరమ పావనమై దివ్యమైనటువంటి 2వ ముఖం వామదేవం. వామదేవుడు మహానుభావుడు, అందమైనటువంటి వాడు. వామదేవాయనమో జ్యేష్ఠుడు, ఆయనే శ్రేష్ఠుడు, ఆయనే ఆ మహానుభావుడు. దివ్యమైనటువంటి 3వ ముఖం అఘోరం. అఘోరం అంటే పొరపాటు పడుతున్నారు చాలామంది. అఘోరులు అనగానే అమ్మో అనేటువంటి భయపడుతున్నారు. అఘోరము అంటే స్వచ్ఛమైనటువంటి అర్థాన్ని ఇవేళ కోటాను కోట్ల మందికి చెబుతున్నాను, వినండి. ఇదే గ్రంథాలలో ఉన్నది. అఘోరము అంటే భయంకరము కాదు అర్థం, ఘోరము కానిది. మళ్ళీ చెబుతున్నాను వినండి. నై తత్పురుష సమాసం అసత్యములాగా అఘోరము అంటే ఘోరము కానిది, పవిత్రమైనది అని అర్థం. ఘోరము కానటువంటిది, పవిత్రమైనటువంటిది, ఘోరమైనటువంటి పాపాలన్నిటినీ తొలగించగలిగినటువంటి వాడు కనుకనే ఆయనకు అఘోరుడు అని పేరు. ఇక దివ్యమైనటువంటి 4వ ముఖం తత్పురుషం. తత్ అనేటువంటి పదార్థానికి, తత్ అనేటువంటి పదార్థానికి ఉపనిషత్తులు కానీ బ్రహ్మవాక్యములు కానీ అమోఘమైనటువంటివి ఏమి చెబుతున్నవి అంటే, తత్ అంటే బ్రహ్మ పదార్థం అని జరుగుతోంది. పరబ్రహ్మ స్వరూపమే తత్ అనేటువంటిది. అందుకనే తత్వం అసి అనే ఒక పవిత్రమైనటువంటి వాక్కు మనం వింటాం. తత్ అనగా పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది. తత్పురుష ఆ పరబ్రహ్మ స్వరూపమే పరమేశ్వరుడై మనకు దర్శనమిస్తున్నాడు అని అర్థం. ఇక 5వ తత్వాన్ని చెబుతున్నాను. ఈశానుడు ఆయన. ఈ లోకమంతా ఈశానుడే. అంటే సకల విద్యలకు ఆది పురుషుడైనటువంటి మహానుభావుడు.
మీకందరికీ ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాను. మీ పిల్లలందరూ బాగా చదవాలి అంటే మీ ఇంటిలో పిల్లల యొక్క గదిలో దక్షిణామూర్తి యొక్క పటాన్ని అట్టిపెట్టి దక్షిణామూర్తిని మహానుభావుడికి నమస్కారం చెయ్యమనండి. పిల్లలందరినీ మొట్టమొదటి ఆది గురువు జ్ఞానగురువు అయినటువంటి మహానుభావుడు శ్రీ దక్షిణామూర్తి చేతులు రెండు జోడించి మా పిల్లలకు బాగా చదువులు రావాలని పెద్దగా ఈ దివ్యమైనటువంటి ఈశానుడు ఈశావాస్యమిదగం సర్వం సకల గురువు ఆయనే రెండు చేతులు జోడించి పెద్దగా అనండి. 168 దేశాల వాళ్ళు అంటున్నారు, మీరు కూడా అనండి. మారు మృగాలి గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అలాంటి జ్ఞానస్వరూపుడైనటువంటి మహానుభావుడు మార్గశిర మాసంలో త్రయోదశి తిథి నాడు ఆరుద్ర నక్షత్రంలో అరుణాచలంలో కణకణ 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 మండేటువంటి పెద్ద స్తంభాకారంగా పెళ పెళ అని రీవున జ్వాలలు మండుతూ విస్ఫులింగములతో అవతరించాడు మహానుభావుడు. ఆ అవతరించినటువంటి దివ్యమైనటువంటి ఆ లింగములే ఈ భూమి మీద పరమేశ్వరుడు చెప్పాడు, స్వయంభూలింగములుగా ప్రతిష్ఠిత లింగములుగా బిందులింగములుగా చరలింగములుగా గురులింగములుగా అవతరించినటువంటి మహానుభావుడై ద్వాదశ జ్యోతిర్లింగాలతో పంచారామాలతో అణువణువున అడుగడుగున ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ మీ అందరికీ కార్తీక దామోదరుని దివ్య పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ఈవేళ సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క దివ్య కళ్యాణంతో ఈవేళ తిలకించినటువంటి వారికి కాలసర్ప దోషాలు తొలగిపోతాయి, పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళవుతాయి, తగాదా ఆడుకుంటున్నటువంటి భార్యాభర్తల అనుబంధం పెరుగుతుంది, పిల్లలు బాగా చదువుకుంటారు, దుష్టగ్రహముల యొక్క దోషములు పోతాయి. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి. చక్కని ప్రవచనామృతాన్ని అందించినటువంటి బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం.